హలో ఎవ్రీవన్, నా పేరు సంపత్ కుమారి. నేను పూణేలో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మన జరిగిన సెట్ ఎగ్జామ్ నేను 166 మార్క్స్తో క్లియర్ చేశాను. ఈ సందర్భంగా ఎయిమ్ అకాడమీతో నాకున్న లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మీ అందరితోటి షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా నాకు పీజీ అయిపోయి చాలా ఇయర్స్ అయింది. ఇంత గ్యాప్ తర్వాత సెట్ లాంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇద్దామంటే ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, ఎవరైనా కోచింగ్ ఇస్తే బాగుండు అనిపించి యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉండగా ప్రొఫెసర్ అహ్మద్ బాషా సార్ చేసిన వీడియో చూశాను. యాక్చువల్గా అప్పటి వరకు నాకు ఒక భ్రమ ఉండేది, ఏంటంటే పేపర్ వన్నే కదా, ఏదో 2-3 డేస్ చదివితే సరిపోతుంది, మన సబ్జెక్ట్ ఫిజిక్స్, మన సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే మార్క్స్ ఎక్కువ వస్తాయి అనుకుని నేను అనుకుంటూ ఉండేదాన్ని. కానీ సార్తో మాట్లాడిన తర్వాత, భాషా సార్ ఇచ్చిన అనాలిసిస్ విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పేపర్ 2 ఎంత ఇంపార్టెంటో పేపర్ 1లో క్వాలిఫై అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. అందరూ అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. లక్కీగా ఈ ఇయర్ నుంచి భాషా సార్ ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేశారు. లేకపోతే పూణేలో ఉన్న నేను ఆంధ్రాలో ఉన్న జరిగే క్లాసెస్ని అటెండ్ అవ్వడం పాసిబుల్ అయ్యిండేదే కాదు. ఆన్లైన్ క్లాసెస్ కూడా సార్ ఎంత ఇంటరాక్టివ్గా, ఎంత ఎనర్జెటిక్గా కండక్ట్ చేస్తారంటే మీరు ఇమీడియట్గా కనెక్ట్ అవుతారు క్లాస్కి. అండ్ వన్ మోర్ థింగ్, సార్ ప్రొవైడ్ చేసే మెటీరియల్ ఎంత రిలయబుల్గా ఉంటుందంటే నిజంగా నేను పేపర్ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. పేపర్ 1 రాసేటప్పుడు ఆల్మోస్ట్ నేను చదివిన బిట్స్ అన్నీ వచ్చాయి. మనం చదివిన క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావడం, అది కూడా సెట్ లాంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడం అనేది నిజంగా కలిగే ఆనందం ప్రైస్లెస్ అండి. అసలు ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, భాషా సార్ ఇస్ ద రైట్ వన్ టు గైడ్ యూ ఆల్. జాయిన్ ఎయిమ్ అకాడమీ అండ్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.